తాగేవనా? ఆ తాగేతి. ఎన్ని ఎకరాలు వేసినారప్పా? 4 ఎకరాలు నా 4. బానే కాసినట్టు ఉంది కాపు. బ్రహ్మాండంగా. ఆ? బ్రహ్మాండం కాసింది. లోడ్ ఎత్తునారా? ఓ రెండు లోడ్లు ఎత్తాం అబ్డే. మన్ననే రెండు లోడ్లు బెంగళూరుకు ఒకటి హైదరాబాద్ కోటి ఎత్తాం. బానే గిట్టుతందే? మావదే మొత్తం అంటే ఇదంతా మా మావదే బ్రహ్మాండంగా. కాయలు కల్లా కొన్నట్లా. కాయలా? ఏ రేట్ వేస్తున్నారు? చదవా. 140. ఏ ఊర్లో రేట్లా చూసుకునే మాకు ఏం తగ్గిస్తే అంత తీసుకొని పోతాం. యా ఊరు మీద మా నంద్యాల బక్కలే. నంద్యాల? నంద్యాల పక్క కదా ఉన్నాయి. ఆ ఈడు బాగా కనపడినాయి. పని మీద వచ్చింది మీ ఏదో 4 కాయలు 10 కాయలు ఏదో చూసి రేటు బట్టి పిల్లలు అన్నది ఇంటర్ ఇంటికాడ. సరే ఆడబ్బా ఎన్ని కాలు మీకు? ఎన్నో 50 ఉన్నాయి. ఇదే బెంగళూరు వేవి. అది బెంగళూరు. బెంగళూరు బేసా రాముమో కాయలకు వచ్చారు. కాయలకు వచ్చినారు. కాయలు కావాలంట. ఏం పేరునా? పేరు రంజన. కూర్చోండి. ఏమేమి కాయలు ఏం కదా? కాయలు బెంగళూరు అంది. మల్లిక మల్లిక బెంగళూరు కానీ మామూలు జంబుకి వస్తాయి అవి. అంతే మల్లిక బేనీస బోండాలు. బోండాలు బీరప్పకాయ బోండాలా? బోండాలు బీరప్పకాయ బోండాలా? బజ్జీలు లేదు చూస్తావా? అదే కొబ్బరి బోండాలని. ఏం కాయలబ్బా? కొబ్బరి బోండాలు ట్యాబ్ ఒకటి చూద్దాము. ఆ కాయలు అన్ని రకాల రకాలు తీసుకురా. అన్ని రకాలు లేదు చూద్దాం. ఏ మనకి ఏం తెలుసు? రోజాలు మంచి కలర్. రోజా అంటే వద్దులేప్ప మనకి. ఎలా టేస్టేనా? టేస్ట్ టేస్ట్ సార్ బాగుంటాయి. మనకు తెలిసింది బేనీష ఒకటి. బేనీసనా? బేనీస కాదు. కొబ్బరి బోండాలా ఇవి? మంచి ఐటమ్స్ ఇవి. కొబ్బరి బోండాలు చూడండి. ఏంది ఒకటి ఎన్ని కేజీలు వస్తాయి? 1.5 కేజీ వస్తాయి సార్ ఒకటి. 1.5 కేజీ ఒకటి వస్తాయి. ఇంకా 50 ఉన్నాయి తీసుకో. పట్లా చూద్దాము. అది రోజాలు తీసుకో. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రోజాలు అవి మళ్ళీ కలర్ తీసుకో. మాకు టౌన్ లో బేనీస తప్పితే 50 తెలియదు. ఇంకా బేనీస ఏంటి సార్? బేనీస ఎప్పుడు బేనీస బేనీస ఇవి ఎప్పుడు తినాలి కదా. ఇవి ఆడ అమ్మే చూడలేదు నేను. ఏ సార్ ఎక్కువ కాయ ఇవి? హోటల్ కానీ కాసేది ఎక్కువ ఏం కాయ. ఇక్కడ మీరు ఇంటికి పెట్టుకున్నారా? ఇవి పెట్టుకున్నాం మేము మా ఇంటి వాడికి కావాలని. ఏడ చూడలేదు నువ్వు చూసినావు? ఇవి ఏది ఇంతలా ఓటే సార్ టెంకాయలు నట్లు. ఇవి మల్లికాలు. ఇవి సార్ రోజాలు మంచి కలర్ డిమాండ్ ఎక్కువ. ఇవి ఏడగాడి తోలుతారు సరుకు మీరు? మొన్న హైదరాబాద్ 2 బండ్లు తీసిపోయినా సార్. ఏదో బెంగళూరు అన్న మీ పిల్లోడు? బెంగళూరు బండి పోయింది. నాటిలు అన్ని ఈ బేనీసాలు 2 బండ్లు. ఇవే అన్ని చుక్కలు చుక్కలు. అది మల్లిక అని. మల్లిక అంతే తీపే బాగా మంచి టేస్ట్ వస్తాయి. ఇది ఇప్పుడు మీకు ఎన్ని కాలం చెప్తే? ఏ ఇన్ని రకాలు ఎప్పుడు తినలే నేనే తినలే. మా వాళ్ళు ఇంకేం తింటారు? చాలా రకాలు ఇంకా ఉన్నాయి. రకాలు చాలా ఉన్నాయి. ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఇంకా ఉన్నాయి సార్. సర్లే కొన్ని ఒక 10-15 కాయలు అట్లా తీసుకొని పెట్టప్ప. ఎట్లా సార్? ఎట్లా తూకం కేజీల ప్రకారమా? ఎట్లా కావాలని? మీరు ఎట్లా వేస్తారు? ఎన్ని బండ్లు కాదు, ఎన్ని బండ్లు కొంటారు? మేము తోట కొనకపోయి రాలే. మేము ఇంట్లో వచ్చింది పని మీద వచ్చినాము ఈ పక్కకి. అట్లా మామూలుగా అమ్మం కదా మామ. మా తోటలోకి వచ్చినారు. వాళ్ళు తీసుకొని పోవాలి. ఏదో వచ్చినారు సార్. అన్నీ తీసుకొని పోలేదు. సేది ఇసపోతాము లేదా మేము ఏం చేస్తాము? మేము అడగడం తప్పితే ఏం చేయగలం చెప్పు. ఎన్ని కేజీలు కదా సార్? ఏమన్ని కేజీలు వస్తాయి? ఒకటి 1.5 కేజీ 2 కేజీలు ఉన్నట్లుంది. ఇదే తోటలోకి వచ్చినారు కాబట్టి ఏదో కేజీల ప్రకారం వేసుకోవద్దులే కానీ మాకు రెండు చూసి వేసుకో. సర్లే సార్. 10 కేజీలు ఇంకా 2-3 కేజీలు కష్టం ఇస్తాను సార్. అది మంచి మనసు అంటే అట్లా ఉండాలి. 10 కేజీలు తీసుకోండి. ఏదో దూరం నుంచి వచ్చినారంటారు. లాస్ అవుతుంది మామ. తోటలోకి వచ్చినారు కదా. ఈ పిల్ల డబ్బు మనిషి ఉన్నట్లున్నాడు. వ్యాపారంలో చూసుకోవాలబ్బా. డబ్బు ఎక్కువైంది. మా దీనికి ఎక్కడి నుంచో మొదలు తెప్పించింది మేము. దాని ముందుకే మీ రాజు మీరు దాని ముందుకే మాట్లాడుతున్నావు. మందు ఏంటే పెట్టుబడి పెట్టింటారు. మళ్ళీ తీసుకో తెప్పి. ఇట్లా ఓ 10-10 కాయలు ఓ 10-10 కాయలు అట్లా ఏమన్నా తెప్పి. అన్ని రకాలు ఒక 10-10 కాయలు పెట్టండి. పోకూడదు బాబు. ఆయన పెద్ద తిరుగుతాడు కూర్చొని ఊరికే. ఎన్నో ఏవన్నీ ఎన్ని ఉన్నాయి ఇవి? ఇవి ఒక 15 కేజీలు వస్తాయి సార్. అవి మొత్తం అన్ని 20-25 కేజీలు. ఈ రోజు బోండాలు ఎక్కువ ఏంటప్ప? బోండాలు ఉండాలి సార్. ఇవి రోజాలు కానీ రోజా అని మంచి టేస్ట్ కాయ. ఇది
కాయగాని చూడండి ఎట్లుందో ఏ సార్ ఇంటికి కావాలని తీసుకోవాలేమో ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి ఇంకట్లా మేము కలిసి తోటలో ఉండాం కదా తీసుకోదాంలే మళ్ళా అని ఇవి ఎప్పుడు మావుతాయి ఇవి అంత 3 రోజులు మైపోతాయి సార్ ఇవి మందు పెట్టాలా సార్ ఖచ్చితంగా మందు కాకోకుండా మామూలుగా అయితే 10 రోజులు పడతాయి సార్ అప్పుడు దానికి ఏం టేస్ట్ ఏమి ఎక్కువే ఉండదు మందు అయితే బాగుంటుంది అంతేలే మందు పోయాలా ఒకవేళ ఆరోగ్యం చెడిపోతే మందు పోసిన దానికి ఆరోగ్యం చెడిపోతుంది అంటే ఇంకా దానికి యూరియం చేసేకుంది సార్ మొత్తం అంత లెక్క అట్లేవో జరుగుతుంది కదా చూసుకునే వాళ్ళు లేరు పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చేయలేం శ్రీనాథ్ ఫోన్ చేసి అది అయింది పని కనుక్కో సీజ్ చేసినారేమో ఏదో తేడాగా ఉందండి ఏదో సీజ్ ఎవరు సార్ బండ్లు సీజులు ఉంటాయి బండ్లు సీజులు ఉంటాయి కనుక్కో శ్రీనాథ్ తో సార్ ఫోన్ చేసి చూడండి మెత్తగ్గావా ఇవి తగ్గ రేట్ మీరు ఎంత ఇస్తారు చెప్తే రేట్ చెప్పామా సార్ రేట్ ఎట్లా ఇస్తారు మీకైతే ఒకవేళ 100 రూపాయలు ఇస్తాం సార్ తోట ముంచినారా ఓనర్ గారు బయట నూపినారా ఎట్లా రేట్ ఇది సార్ మీకైతే 80 ఇస్తాం సార్ మీకైతే 80 ఇస్తాం సార్ వాళ్ళ తోటోడు కొడుకోడా ఓవర్ చేస్తాండి ఇది తీసిపోయినారా ఆ లోడ్ పోనిద్దని చెప్పు బయట ఫస్ట్ కాల్చిపోయి సార్ ఎట్లా దూరం నుంచి వచ్చారు కదా మీరు ఎట్లా మేము తోటలో ఉంటాం కాబట్టి 80 100 ఏం లేదు సార్ 50 తీసుకోండి సార్ సార్ 50 తీసుకోండి సార్ 50 రూపాయలతో 50 రూపాయలు తీసుకోండి సార్ ఇంకో 4-5 కేజీలు ఎక్కువ వేసి ఇస్తాం సార్ అది 50 బండ్లు తోలుతాండేది అది బులెరో ఏమో పెట్టినారు సార్ బులెరోకి ఎన్ని బాక్సులు పెట్టినారు ఎన్ని పడతాయి బులెరోకి బాక్సులు 120 బాక్సులు పడతాయి సార్ 120 బాక్సులు నీకే ఇస్తాను కేజీ రూపాయి తీసుకో ఎందుకంటే ఎక్కడ సార్ అది 100 రూపాయి ఎక్కడ సార్ అది అంటే తోటలో సీజ్ చేసినాము నీకు నువ్వు చదివినావా డిగ్రీ చదివినావు దీనికి మంది ఏం పూస్తారు బయట పైన హైడ్రాలిక్ సల్ఫేటు పారాగమ్ హైడ్రాలిక్ సల్ఫేటు పారాగమ్ ఇంకేమేమి పూస్తారు మీరే కదా ఎక్కువ పెట్టినాం మందుకని ఆ తోట మందు పూసి అమ్ముతా అంటేనే పిల్లోళ్ళు తిని మందులే పెట్టలేదు మందులే పెట్టలేదా నీళ్ళు పెట్టాము ఇంతకుముందు ఏమన్నా మేప నీళ్ళు పెట్టాలి ఇప్పుడు మా అయ్యేసుకోవాలంటే మందు వేయాల్సిందే కంపల్సరీగా అదే కదా అదేను ఒప్పుకుంటున్నాడు ఆయన మందుగా ఆ మందు కాదులేమో ఈ మందు వేరు కానీ హే నీకు తెలుసు ఊరుకోరా సారాలకు మా మందు పెట్టండి ఎట్లా అవుతాయి నీకు పచ్చివి తినక బాగుంటుందా అది పచ్చివి కాదు మామ రికార్డ్ చేసుకో ఆయన ఒప్పుకుంటాడు మళ్ళీ మనకి ఈజీ అవుతాయి ఇందనా నువ్వు కొసే ఊరుకోండు ఆ చెప్పు అది రికార్డ్ చేయి ఆ సెల్ ఆఫ్ చేయి లేదా పక్కన పడి ఏంటి కదా వ్యాపారాలు రికార్డ్ చేయండి వీడియో రికార్డ్ చేయి నోట్ కార్డ్ పెట్టి వాయిస్ రికార్డ్ కాదు వీడియో తీను వీడియో పెట్టి తీ నీట్గా తెలియాలి కదా ఇట్లాది మీరు ఎందుకు వచ్చినారు ఎక్కడ వచ్చినా మాకు తెలుసు సార్ మీరు ఎవరైనా మాకు తెలుసు మీ సమస్య నేను మెయిన్ అగ్రికల్చర్ మ్యాంగో డిపార్ట్మెంట్కి సంబంధించినండి అర్థమైంది నీకేం అర్థమైంది మ్యాంగో డిపార్ట్మెంట్ మామిడికాయలు సంబంధించి అవి ఎట్లా ఉన్నాయి ఏం కథ అని తోటలు తిరిగి వాళ్ళు మందు పెడుతున్నారా మందు పుయ్యకుండా పండిస్తున్నారా ఎట్లా ఉంది కాపు క్వాలిటీ చెక్ చేసి ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ మందే పూస్తున్నాం మీ వాడు మందు మా మామ దాగేకి మందు తెచ్చినాం మేము మామూలుగా మా మామ మందు దాగేకి తెచ్చినాం మీరు దాయికి మందు తెచ్చుకోండి మళ్ళొచ్చుదే మళ్ళీ చెట్లకు మందు అంటారు ఇంత ముందు దీనికే మందు లేదు నా మందు దీంట్లో ఎన్ని లోడ్లు పోయినాయి ఏదో ఎన్నో లోడ్లు పోయినాయి హైదరాబాద్ రెండు ఈ ఊర్లో అడిగినప్పుడు చెప్పినారు అదే రెండు లోడ్లు లేకపోయినాయి ఇవైతే అమ్మలేదు మీరు మళ్ళీ చెట్లు అన్ని ఏం చేసుకుంటారు కాసిన పంట లేదు సార్ సార్ ఏదో పంటేడికి లేదు కాయలు ఆత్రంగా కాసిన చెట్లకి చెట్టుకు 10 పదిహేలు ఏం లేవు సార్ ఏం చేస్తారు అవన్నీ ఏం చేస్తాం అంటే అమ్ముకోవాలా చేసుకోవాలి మళ్ళీ అమ్మని అంటున్నావు అమ్మనంటే చేసుకొని పచ్చళ్ళు చేసుకొని అమ్ముకుంటాం సరే ఇప్పుడు ఏమేమంటావు సార్ ఏం వదిలేం సార్ వచ్చినారు అట్లా తోపులేకి ఎత్తుకోమండి ఎత్తుకొని తీసుకోమండి మర్యాద ఉత్తపునేనా ఇన్నొద్దులే నాకి ఇంకో 50 కాయలు తీసుకోండి ఇన్నొద్దులే నాకి ఇంకో 50 కాయలు తీసుకోండి 50
ఇది కానీ చేసినారంట. ఇది ఏం చెప్పు నువ్వేదో ఇదే మాట్లాడుతుంది. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లున్నారులే వాళ్ళకి కాదు. నాకు సార్ బాగా తెలుసు ముందు నుంచి, నాకు సార్ బాగా తెలుసు ముందు నుంచి. పెళ్లిలో కలిసి ఉండేవిలే ఈయన కూడా చూసినారులే, చూడలేదు ఉన్నాను పెళ్లిలో లైన్ లో ఉన్నాడు సార్ ఆయన కజ్జి. ఇప్పుడు ఇవి సరిపోలే కానీ ఇంకో 50 కాయలు వేసి ఆ కార్లోకి పెట్టించేసేయండి. ఆయన బాధపడుతున్నట్టున్నారు చెప్పు, నువ్వు చదువుకున్నట్టున్నావు ఏమైతే చెప్పు. సరే తోట సీజ్ అయితే నాకు తెలిసేంత వరకు 3 నెలల 10 రోజులు బెయిల్ రాదు మామ. ఎన్నిసార్లు అడిగింది ఇది, ఎన్నిసార్లు అడిగింది ఇది? ఇవి సరిపోవు, ఇంకో 50 కాయలు ఈ రోజుకి. ఈ రోజుకి మేము ఎప్పుడు మందు పట్టించిందిలే, మేము ఊరికనే సేల్స్ కావాలని అబద్ధాలు చెప్పినాము. మీరు ఇంకోసారి కూడా రాకోకుండా ఇక్కడ ఎన్నికాయలు కాల చెప్పండి, ఇచ్చి పంపిస్తాం. నేను మా మళ్ళీ పని ఉంది నాకు ఈ పక్క రాద్దంటే ఎట్లా ఎట్లా సార్? వేరే అయిపోయి డబ్బులు ఇచ్చేది ఉంది 70,000, అది మీరు ఇస్తారా రాని పక్కకి? కాదు కదా అట్లా కాదు సార్. మళ్ళీ సార్ వంద గాలు ఇచ్చి పంపిస్తారు సార్, చూసి చేసుకొని పోను సార్. సరే డబ్బులు ఏమి ఇవ్వమంటారు పోనీ? ఏమొద్దు సార్, వద్దులే సార్. పెట్రోల్ పెట్రోల్కి ఏమైనా ఇంత దూరం వచ్చాం, పెట్రోల్కి ఏమైనా ఇస్తే మీరే? ఎవరికి పెట్రోల్కి ఇలా ఎవరికి పెట్రోల్కి ఏమి అసలు లేదు. మీ వాగ ఆశ ఉన్నట్టుంది మీ అయిపోయి ఎవరికి సార్? ఇప్పుడు కొత్త కాపు సార్, ఇంకా ఫస్ట్ మీరే వచ్చారు. రెండు లోడ్లు వచ్చిన దూరం ఏంటి తీసుకుపోనిలే, డబ్బులు లాస్ మామా. అయితే మళ్ళీ ఏం కాదులే సార్, లోడ్లు వచ్చిన దూరం ఏంటి తీసుకుపోనిలే, డబ్బులు లాస్ మామా. అయితే మళ్ళీ ఏం కాదులే సార్, సర్లే లాస్ అయితే మొత్తం తోట సీజ్ చెయ్యి సారోళ్ళే కదా. చెప్పు జీ త్వరగా రమ్మను, మొత్తం ఫెన్సింగ్ కొట్టించేసి వీళ్ళిద్దరిని సార్ ఢిల్లీలోకి తీసుకోండి. ఈడైతే మాట్లాడతారు ఢిల్లీ కోర్టులోకి తీసుకోండి. అంటే మళ్ళీ ఏదైనా బాగా మాట్లాడి మరసం మాట్లాడదాం, మరసం ఉండాలి తీసుకో కదా. మీరు కార్లో పెట్టిస్తే మంచిది, నువ్వు బాగా ఖాళీ కూర్చున్నావు. సర్లే సార్ పెట్టిస్తాను. మళ్ళీ పెట్టిపో వద్దని చెప్పేసి మళ్ళీ వస్తే నేను ఒకవేళ మంగళవారం రావచ్చు. ఎవరు ఉంటారు తోటలో? మేము ఉంటాం సార్ ఇద్దరు. మేమిద్దరం ఉంటాం సార్. అప్పుడు లేదులే సార్, మా మామ ఫంక్షన్ ఉంది, మేము ఎవరు ఉండం అప్పుద్దు. అంటే మా అంతమేం బిక్కుమోదుమా అంత మొత్తం తోటంతా? అంటే మా అంతమేం బిక్కుమోదుమా అంత మొత్తం తోటంతా? ఎవరు ఉండరు కదా? ఎవరుండరు మళ్ళా? మీరు వచ్చే ఖచ్చితంగా ఆటానికి వచ్చే వద్దులే. తో ఆడ పెళ్ళాడు పోండి ఇద్దరు, నేను వస్తాలే సార్. మీరు వస్తామంటారు మీకన్నా ముఖ్యమా? ఉంటారు కదా. మళ్ళీ ఏం తో పెళ్ళి పోతా అంటే పోండి, అంత మొత్తం నేను తీసుకుపోతాను. ఇద్దరు మనుషులు పెట్టుకొని ఇస్తారు మా అది ఉంటే మీరు మేలు కదా. ఎన్ని అనేది మీరే మీ చేత ఇస్తే బాగుంటుంది. నేనంతా నేను జీప్ పెట్టి తోలుకోపోతే ఏమో అంటని చెప్పు. నేనంతా నేను జీప్ పెట్టి తోలుకోపోతే ఏమో అంటని చెప్పు. నిజమే లే సార్, మీరు రాండి, మీరు వచ్చినప్పుడు కలిసి తీసుకొని పోదు. మా వాడు అట్లా సాయపడతాడు. సర్లే సార్, ఓ 2 కాయలు పట్టుకొని పోయి పెద్దవి ముందర కార్లో పెట్టు, కోసుకొని తినచ్చు. అవి వాళ్ళు తెస్తారు బాబు. ఇవి బాగోలేండి, అవి తీసుకొని తినేకే. యావి బాబు, ఇవే మందు పూసినారా దీళ్ళకి? బాగోబడ్డాయి కదా, మా ఆయనట్టున్నాయి సార్. మా ఆయనకాయలో 4 ముందర పెట్టేసేయండి. ల్యాబ్ పోవలే, మళ్ళీ మంగళవారం ఇస్తారు కదా. మంగళవారం వచ్చి ఎన్ని కాలు ఇస్తున్నాను సార్? కార్లో పెట్టేసి పట్టుకో బా. నువ్వు ఊరికే ఆయన అంత పబ్బు మోస్తాడే, నువ్వు చూస్తే అంత అద్దుమానంగా మళ్ళా యాడికి వెళ్ళిపోతారా కార్ దగ్గరికి? మళ్ళీ అదే పదాం బామా అంటే ఏమైనా ఉరుకుతారేమో అని. యాభై సార్ కారు ఈడుంది బుబ్బుందరా.